మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం జీవితమే ఒక మహాభారతం మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం మాతృదేవోభవ తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రమ్ములన్ లేచున్ మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగ ఈ ఏచన్ సాగిన ఈ ఏచన్ సాగిన దుఃఖ సౌఖ్యములనెంతే గెల్వగా ఈ ఏచన్ సాగిన దుఃఖ సౌఖ్యములనెంతే గెల్వగా తీవ్ర నారాచమ్ముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా తీవ్ర నారాచమ్ముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా భక్తుణ్ణి కాపాడడానికి భగవంతుడు తన ఎదురు రొమ్ము అడ్డు పెట్టడానికి సైతం సిద్ధంగా ఉన్నాడనేటువంటి ధైర్యాన్ని మనకి కలిగిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1115వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. రేపు విజయవంతంగా 1116 భాగాలు ముగించబోతున్నాం. హారతులు పట్టుకుని సిద్ధంగా ఉండండి. భారతానికి గరికిపేట వేరుకు కూడా 1116 మన జీవితంలోనే సాధించిన 4 విజయం. రేపు చెబుతాను ఆ రహస్యాలు. 1116 అనే అంకెతో ముడిపడిన విజయాలు 4 ఉన్నాయి. ఇది 4 విజయం. అక్కడికి చతుస్సాగర పర్యంతం అయింది. రేపు చూసుకుందాం అని. ఈవేళకి భగవంతుడు భక్తుడు కాపాడిన విధానం, మన జీవితాల్ని కాపాడే విధానం నిజంగానండి. నృసింహ పురాణంలో చెబుతాడు ఒక మాట తెలుసుకోవాలి. భగదత్తుడేమో అంకుశం ప్రయోగించాడా అభిమంత్రించి, దాన్ని ఏదో అర్జునుడు అస్త్రాలతో ఎదుర్కొందాం చూస్తున్నాడా. ఆయన ప్రయత్నం చేయనివ్వాలి కదా. ఆ పాటి అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉండవా? కానీ పరమాత్మ తన వక్షస్థలం అడ్డం పెట్టాడు. అప్పుడు శౌరిపార్థునకు నడ్డముగా తనమేనమర్చి నుంగప్పెసలారు పేరు రమునం ధరించిన చూడ అమ్మకాస్త్రమందొప్పి నవారుణంబుజకృతోజ్వలమాలికయై నవారుణంబుజకృతోజ్వలమాలికయై చిరస్థితింజొప్పడి. ఇది కీలకం. ఇక్కడ ఉంది దాని రహస్యం. ఈ అలతి అలతి పదాల్లో అనల్పమైన అర్థాన్ని తిక్కన గారు చొప్పటి చొప్పిస్తాడు అంటే ఈ చిరస్థితిని చొప్పించాడు. చిరస్థితిని చొప్పి ఆ అంకుశం అనే ఆయుధం అక్కడ లీనమైంది. చిరస్థితి అంటే చిరస్థాయిగా ఉండిపోయింది. అక్కడ చిరస్థితిని చూపడి అదేదో ఆయనకు తగిలి కింద పడాలా. ఇది రహస్యం. ఇక్కడ మిగిలిన వాళ్ళకి తెలియదు కృష్ణుడు తప్ప ఈ రహస్యం. ఒకటి భగదత్తుడు కూడా తెలియపోవచ్చు. వాడు బాబు వాళ్ళ నాన్నకు తెలుసు. చిరస్థితిని చూపడి ఆ వక్షస్థలాన్ని తాక అందులో లీనమైంది. అదేమిటి కింద పడాలిగా? అదే చెబుతాడు ఇప్పుడు అర్జునుడు ఆక్షేపణకు సమాధానంగా దాని ఆ రహస్యాన్ని చెబుతాడు. మీరు కూడా వింటారు. చిరస్థితిని చూపడి నూతన అభ్రతల శోభితమైన మెరుంగుచాట్పునన్ కొత్తగా నీలం రంగులో ప్రకాశించి ఆకాశంలో మెరిసిన మెరుపులాగా స్వామి యొక్క నీలమేఘశ్యాముడైన స్వామి యొక్క వక్షస్థలం మీద అది వైజయంతి మాలలా ప్రకాశించి లీనమైందన్నాడు. అంటే అది ఎక్కడి నుంచో వచ్చింది, అక్కడికే వెళ్ళిపోయింది. మనం అంతే, భగవంతుడి నుంచి వచ్చాం, భగవంతుడిలోకి పెడతాం, ఖచ్చితంగా పెడతాం. నువ్వు ఏమి చేయకపోయినా పెడతాం, భగవంతుడిని తిట్టినే పెడతాం. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. తను తొందరగా వెళ్ళేవాడు పెడతాడు. ఇదే మనం ముందు తెచ్చుకోవలసిన ధైర్యం అండి. నృసింహ పురాణంలో చెబుతాడు ఎర్రాప్రగడ. చాలామందికి భక్త ప్రహ్లాద అనగానే పోతన గారి పద్యాలే. ఆయన వ్యామోహం అటువంటిది, ఇంకా ఆయన దాంట్లో పడితే తట్టుకోలేము మనం. ఆ పద్యాలు కూడా అంత బాగుంటాయి. కానీ నృసింహ పురాణాన్ని మనకి ప్రహ్లాద చరిత్రని చాలా బాగా అందించిన కవుల్లో ఎర్రాప్రగడ కూడా ఒకడు. నృసింహ పురాణం ప్రత్యేకం ఒక కథ రాశాడు. ప్రహ్లాద చరిత్ర భాగవతంలో ఒక కథ.
కానీ నృసింహ పురాణం ప్రత్యేకంగా కావ్యం. అందులో ఆ ప్రహ్లాదుడి యొక్క ధైర్యాన్ని గురించి చెబుతూ ఏమిటి, ఇంత శూలాలతో పొడిపించినా ఇంత చేసినా ఆయనకి అది ఎందుకు లేదు, ఏం బాధ కలగట్లేదు, భయం లేదు అంటే, పొందవు దుఃఖముల్ భయము పొందదు, పొందవు దుఃఖముల్ భయము పొందదు, పొందదు దైన్యమెమ్మయిన్, పొందవు తీవ్ర దుర్దశలు, పొందు ప్రియంబులు, పొందు సంపదల్, పొందు సమగ్ర సౌఖ్యములు, పొందు సమున్నత కీర్తులు. ఎవరికి? ఎందు గోవింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ట చిత్తులన్, ఎందు గోవింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ట చిత్తులన్, పొందవు దుఃఖముల్ భయము పొందదు, పొందదు దైన్యమిమ్మయిన్, పొందు పొందవు తీవ్ర దుర్దశలు, పొందు ప్రియంబులు, పొందు సంపదల్, పొందు సమగ్ర సౌఖ్యములు, పొందు సమున్నత కీర్తులు. ఎందు గోవింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ట చిత్తులన్. భగవన్ నామంలో అంత గొప్పతనం. గోవింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ట చిత్తులం. ఆ గోవిందుని యొక్క పాదారవిందాలు సేవించి భగవన్ నామస్మరణ నిరంతరం చేసేటువంటి వ్యక్తిని పొందవు దుఃఖముల్, దుఃఖం వాడి దగ్గరికి రావడానికి హడిలి చచ్చిపోతుంది. ఏ యమధర్మరాజైనా లేదా ఏ శనిదేవత అయినా వాడిని పట్టుకో అని చెబితే వద్దు వద్దు, నన్ను చంపేకి అన్యాయంగా ఇంకెవరినైనా పట్టుకుంటాను, బస్ స్టాండ్లో ఉన్నవాడిని వద్దు, భగవద్భక్తుడిని నేను పట్టుకోలేను, అమ్మో వాడు మాట అంటే అది అయిపోతుంది, నేను మళ్ళీ ఇంకెవరిని పట్టుకుందుకు పనికిరాను అని దుఃఖం భయపడుతుందండి. భయము పొందదు, భయానికి ఎంత ధైర్యం మన దగ్గరికి రావడానికి, భయాన్ని పోగొట్టే అమ్మవారిని మనం ఆశ్రయించాక భయం వస్తుందండి మన దగ్గరికి. ఈ ధైర్యంతో ఉండాలి. ఎంత రాజసమ్ము ఏమితే ఏం చేస్తుంది, భయముద్రపు నేను అఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. మా ఇంట్లో అమ్మవారిని చూసి చెప్పాను నేను, అమ్మ నువ్వు అలా అభయముద్ర ధరించి ఉన్నావు తల్లి, మేము బిడ్డలం, నువ్వు అభయముద్ర పోని అఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. మనం ఆవిడ బిడ్డలు, మన ఏమైనా చేస్తే ఆవిడ ఊరుకుంటుందండి, వాడు బతుకుతాడు, అసలు మన దగ్గరికి రాగలడా, అంత ధైర్యం ఉంది ఆవిడకి. ఈ నమ్మకం ఉండాలి. ఈ నమ్మకమే ఈ లోకంలో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఉండే అన్ని లోకాల్లో మన నిలబడుతుంది. హరిభక్తులైన వాళ్ళకి దుఃఖాలు రావు, భయము రాదు. అంతేకాదు పొందదు దైన్యమెమ్మి అని ఎట్టి పరిస్థితుల్లో వాడు దీనుడై తలవాల్చి దీనంగా హీనంగా ఉండడు. పొందవు తీవ్ర దుర్దశలు, ఎంత భయంకరమైన దుర్దశ వాడిని చేరలేదు. అంతేకాదు అవి చేరకపోగా ఇప్పుడన్నీ వ్యతిరేకం చెప్పాడు, ఇప్పుడు చేరేవేమిటి, పొందు ప్రియంబులు, పొందు సంపదలు, పొందు సమగ్ర సౌఖ్యములు, పొందు సమున్నత కీర్తులు. వాడికి ఇష్టమైనవే జరుగుతాయి లోకంలో, వాడికి ఇష్టం లేనివి జరగవు. పొందు సంపద, అన్ని సంపదలు వాడిని చేరతాయి, వద్దన్నా సరే రత్నాలన్నీ సముద్రాన్ని చేరినట్టే. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమని జగర్షణం.